మంది ఎన్నికల పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. పోలింగ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెక్టార్ అధికారులు పోలింగ్ అధికారులతో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో సెక్టార్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించడం నుండి పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ కౌంటర్లో పోలింగ్ సామాగ్రి అప్పజెప్పడం వరకు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో పురుషులు 1,15,773 మంది, మహిళలు 1,20,545 మంది, ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలిపారు. 264 పోలింగ్ కేంద్రాల్లో పర్యవేక్షణకు 30 మంది రూట్ ఆఫీసర్స్, 1,841 మంది పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. 178 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో హోమ్ కౌంటింగ్లో 363 మంది 85,000 వృద్ధులు, వికలాంగులు పాల్గొనాల్సి ఉండగా 33 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ను 2,545 మందిలో 2,395 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పోల్ చిట్టీల కోసం హెల్ప్ డెస్క్, ప్రాథమిక చికిత్స కోసం వైద్య సహాయ టీము ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక బస్సులో సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారని తెలిపారు. నమస్కారం. నల్గొండ పార్లమెంటరీ పరిధిలోని మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ఎన్నికల సిబ్బందితో పోలింగ్ నిర్వహిస్తున్నాము. దీనికి గాను మిర్యాలగూడ అసెంబ్లీ పరిధి లోపల 264 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 264 పోలింగ్ స్టేషన్ల పరిధిలో దాదాపు పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు కలిసి 1,251 మంది సిబ్బందిని ఏర్పాటు చేశాం. అట్లాగే 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సిబ్బందికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలకు, అనగా ఓటర్లకు, షేడ్ను, వాటర్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, రన్నింగ్ వాటర్ సౌకర్యం అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పీడబ్ల్యూడి ఓటర్లకు వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ర్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు వాళ్ళు వచ్చి పోలింగ్ స్టేషన్కు వచ్చి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఓటు వేసుకునే విధంగా తగిన ఏర్పాట్లు అన్నీ చేశాం. ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్లకు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు మన టిఆర్సి సెంటర్కి రీచ్ అవుతారు. దయచేసి సెక్టార్ ఆఫీసర్ అందరూ సీఓలు, ఏపీఓలు కాల్ చేయండి. ఇంకా తీసుకోవాలా ప్రాపర్ గా మెటీరియల్ అంతా వెళ్ళిపోయిందా? బయటికి వచ్చిన బట్టి ఒకసారి మీరు డ్యూటీ చేసిన తర్వాత మీకు